हेलो व्यूअर्स वेलकम टू मी प्रभु यूट्यूब चैनल सो ई रोजु आमुदाल वलसा नियोजकवर्गानि 2024 लो ए पार्टी सोंतं चेसुकोबोतुंदी ए पार्टी की एन्नी ओट्लु वच्चे अवकाशं उंदी अलागे गेलिचे पार्टी की मेजारिटी एंत रावच्चु अन्न पूर्ति सर्वे रिपोर्ट्स नि अयिते मी मुंदर उंचुतानु वीडियो नि स्किप चेयकुंडा पूर्तिगा चूडंडी अंते कादु चैनल नि सब्स्क्राइब चेसुकोवडं मात्रं मर्चिपोवद्दु ओकेना सरे इक सर्वेलोकि वेल्ले मुंदु 2019 एलक्षन्स लो ई नियोजकवर्गंलो असलु एं जरिगिंदि ओकसारि अयिते रीक्याप चेसुकुंदामु सो आमुदाल वलसलो मोत्तं 189,677 ओट्लु अयिते उन्नायि सो इक्कड తమ్మినేని సీతారామరాజు గారు వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడి 13,991 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థైన కె రవికుమార్ గారి మీద గెలుపొందిన సంగతి అయితే అందరికీ తెలిసిన విషయమే సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎవరెవరికి ఎన్ఏసీ ఓట్లు వచ్చాయి అన్నది సో మొదటిది టీడీపీ రెండవది వైసీపీ అలాగే మూడవది రామ్మోహన్ రావు గారు ఆయన జనసేన పార్టీ తరపు నుంచి అయితే పోటీ చేశారు సో అక్కడ ఆయనకి 3,280 ఓట్లు అయితే వచ్చాయి ఒక 2% ఓట్స్ అన్నమాట సో ఇది 2019కి సంబంధించిన రిజల్ట్ అన్నమాట సో ఆ ఇక్కడ ఆముదాల వలసలో సో ఇప్పుడు మనం 2024లో ఈ యొక్క నియోజకవర్గాన్ని ఎవరు సొంతం చేసుకోబోతున్నారు ఎంత మెజారిటీతో సొంతం చేసుకోబోతున్నారు ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉన్నాయి అన్నది రెండు రకాల విశ్లేషణలు అయితే తెలుసుకుందాం ఒక విశ్లేషణ ఎట్లా అంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఎలాంటి పొత్తు లేకుండా చేస్తే ఎవరు గెలుస్తారు అన్నది ఒకటైతే తెలుగుదేశం టీడీపీ బీజేపీ ఇవన్నీ కూడా కలిపి పోటీ చేసి వైఎస్ఆర్సీపీ సింగిల్గా పోటీ చేస్తే అక్కడ రిజల్ట్ ఎలా ఉండొచ్చు అన్న అంశం మీద విశ్లేషణ అయితే చేద్దాము సరే ఇక ఆలస్యం చేయకుండా మనము సర్వేలోకి అయితే ఎంటర్ అయిపోదాం వ్యూవర్స్ మీరు అన్ని న్యూస్ పేపర్స్ మెయిన్ ఎడిషన్లో వార్తలు చూడాలి అనుకుంటే మన ఛానల్లో ఉదయాన్నే 6 గంటలకు న్యూస్ పేపర్స్ వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి సో వ్యూవర్స్ మనకి ఇక్కడ ఆముదాల వరుసలో 2024 ఎవరికి వారు ఇండివిజువల్గా కనుక పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి ఒక 15,000 ఓట్ల మెజారిటీతో ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటారు అనడంలో ఎలాంటి భేదాభిప్రాయాలు అయితే లేవు ఇది నా యొక్క ఎనాలసిస్ సో 2024లో నా ఎనాలసిస్ రైట్ అవుతుందో రాంగ్ అవుతుందో అయితే చూద్దాము సో టీడీపీకి ఒక 60,000 లేదు అంటే ఒక 55,000 నుంచి 60,000 ఓట్లు వచ్చే అవకాశం అయితే ఉంది వైఎస్ఆర్సీపీకి అయితే 75,000 పైచిలుకు మెజారిటీ అంటే పైచిలుకు ఓట్లు వచ్చే అవకాశం అయితే ఉంది జనసేన కొంచెం పుంజుకుని ఒక 5,000 ఓట్లు తెచ్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఎవరెవరికి ఎంతెంత పర్సంటేజ్ వస్తాయి అన్నది ఓట్ షేర్ అయితే అది కూడా మెన్షన్ చేశాను అది కూడా మీరు చూడొచ్చు ఇక్కడ సో ఇది ఎవరికి వారు ఇండివిజువల్గా పోటీ చేస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీ గణనీయంగా గెలుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి మార్పులు చేర్పులు లేవు ఇది నా యొక్క ఎనాలసిస్ ఇక ఇంకొకటి ఎవరికి వారు కాకుండా టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కలిపి పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ సింగిల్గా పోటీ చేసినా కానీ వైఎస్ఆర్సీపీ ఒక 5,000 మెజారిటీతో ఈ స్థానాన్ని గెలుచుకునే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి సో ఇక్కడ మనకి టీడీపీ జనసేన కలిస్తే ఒక 65,000 దానికన్నా తక్కువ వచ్చే అవకాశం ఉంది ఓట్ల మెజారిటీ ఇక వైఎస్ఆర్సీపీకి అయితే 70 నుంచి దానికి కొంచెం పైచిలుకు ఓట్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది నా యొక్క ఎనాలిసిస్ ఇది 2024 ఎలక్షన్స్ తర్వాత ఎలాగ ఉంటుందో అన్నది మనం అప్పుడు ఒకసారి చూద్దాం మీరైతే నా దాన్ని మళ్ళీ అప్పుడు సర్వే కరెక్ట్ అయిందా లేదా అన్నది తెలియాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు మళ్ళీ వచ్చి కామెంట్ అయితే చేయండి గెలిచిందా లేదా అన్నది నేను కూడా ప్రతి విశ్లేషణ అయితే మీ ముందర ఉంచి నేను క్లియర్ కట్గా చెప్తాను సో ఇలాంటి విశ్లేషణ నేను పూర్తిగా 175 నియోజకవర్గాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను డైలీ 8 గంటలకు అయితే అప్లోడ్ చేస్తాను ఎవరికైతే ఈ సర్వేల మీద ఇంట్రెస్ట్ ఉండి ప్రతి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు ఎన్ని ఓట్లు వస్తే ఎంత మెజారిటీ రావచ్చు అన్న పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక మీ ప్రభు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ ప్రభు ఈజ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ